ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, భయపడకము, మీ ప్రార్థన వినబడినది. లూకా సువార్త 1:13. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను చేసిన ప్రార్థన దేవుని వద్దకు చేరిందో లేదో అని సందేహిస్తూ ఉంటారు, నేను అనుకున్న కార్యం సఫలమవుతుందో లేదో అని భయపడుతూ ఉంటారు. విశ్వసించువాడు కలవనపడ్డు. మీరు ప్రార్థన చేయటమే కాదు, విశ్వసించాలి. విశ్వాసంతో దేవుని అడగాలి. మేము ప్రార్థన చేసుకున్నా కదా ఇంకా ఈ కష్టం పోలేదు అని అనుకుంటారు చాలా మంది. ప్రార్థన ఒకరోజు చేసి ఆదేయటం కాదు. ప్రార్థన అనేది దేవునికి ప్రతిరోజు మన విన్నపాన్ని ఆయనకి తెలియపరుస్తూ ఉండాలి. మనం ఏదైతే దేవునికి అన్నీ తెలుసు కదా, ఆయనే తీరుస్తాడులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ప్రార్థన చేయకుండా ఏంటి నాకు ఈ కార్యం సఫలమేది అవ్వలేదు, ఏంటి నాకు ఈ కష్టం పోలేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. మీరు చేయవలసింది ప్రార్థన. ప్రార్థన చేసి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, విశ్వసించాలి, నమ్మాలి. నేను అనుకున్న కార్యం సఫలం అవుతుంది, లేదా నేను ఈ కష్టం నుండి బయటపడతాను, నేను ఈ అప్పుడు బాధల నుండి బయటపడతాను అని ముందు మీరు విశ్వసించి నమ్మాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడు మీ కార్యం తప్పకుండా సఫలం. మీ అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.